హే లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ బ్యూటీ వరల్డ్. సో ఈ రోజు వీడియో వచ్చి పార్ట్ 1 లో అయితే వింటేజ్ కలెక్షన్స్ చూసారు, ఇప్పుడైతే సిల్క్ అండ్ కాశ్మీర్ కలెక్షన్స్ అయితే చూసేద్దాం. ఈ వీడియోలో అయితే జ్యువెలరీ కలెక్షన్, సిల్వర్ అండ్ గోల్డ్ జ్యువెలరీస్, ప్రీషియస్ అండ్ సెమీ ప్రీషియస్ జెమ్ స్టోన్స్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను. అండ్ ఇవన్నీ కూడా శాంపుల్ చూపిస్తున్నాను. ఇంకా షాల్స్ అయితే లోపలైతే చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది. సో ఇది జస్ట్ మీకు ఏవేవి డిస్ప్లేలో ఉన్నాయి మాత్రమే చూపిస్తున్నాను, బట్ ఒక్కటి మించి ఒకటైతే ఉన్నాయి లోపల. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈయన ఇమ్రాన్ గారు, ఇతనే ఈ షాప్ ఓనర్. ఈ వీడియోలో అయితే అతను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, సో మెటీరియల్స్ ఏంటి, ఏ సిల్క్ యూస్ చేశారు అండ్ ఎక్కడి నుంచి ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ అవుతున్నాయి అని అయితే చెప్తున్నారు. అండ్ బడ్జెట్ విషయానికి వచ్చేసరికి 300 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 50,000 వర్త్ వరకు ఉంటుందంట ప్రైజెస్. అండ్ ఎందుకు ఇవి 2 చూపించానంటే, ఈ 2 అయితే నా పర్సనల్ ఫేవరెట్, నాకు చాలా బాగా నచ్చింది. వెరీ స్మూత్ అండ్ కలర్ కూడా చాలా బ్రైట్గా, అండ్ ఇట్ లుక్స్ గుడ్. అండ్ ఇవన్నీ కూడా షాల్సే విత్ డిఫరెంట్ మెటీరియల్స్, లైక్ సిల్క్లో కూడా డిఫరెన్స్ ఉన్నాయి. మీకు సాంపుల్గా కొన్ని అయితే మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను, చూసేయండి. అండ్ ప్రతి ఒక్క షాల్లో మల్టిపుల్ కలర్స్ అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. చాలామంది అనుకుంటారు షాల్స్ అనేది వెరీ అవుట్డేటెడ్ అండ్ చాలా ఏజ్ పర్సన్స్ యూస్ చేస్తారని, బట్ నాట్. మనం ఎలా స్టైల్ చేసుకుంటాం అన్నదే మ్యాటర్. సో ఇలా స్టైల్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ అబ్బాయిలు అయితే ఈ మధ్య ట్రెండింగ్లో నడుస్తుంది, అబ్బాయిలు రకరకాలుగా స్టైల్ చేస్తున్నారు, ఈవెన్ సెలబ్రిటీస్ యాజ్ వెల్. ఇవన్నీ కూడా బెనారస్ పిల్లో కవర్స్ అండ్ కుషన్ కవర్స్. సో ఇవన్నీ కూడా శారీస్ అండ్ ఈ బాక్స్లో ఉండేవైతే ప్రీమియం శారీస్ అంట. సో వెరీ ప్యూర్ కలెక్షన్ అయితే ఉంది. అండ్ ఈ బెనారస్ డైరెక్ట్లీ ఫ్రమ్ బెనారస్ నుంచి తీసుకొచ్చిన శారీస్. ఈ బెనారస్ కుషన్ కవర్స్ హాల్లో లివింగ్ ఏరియాలో పెట్టుకుంటే ఇంటికి ఒక ఎలిగెంట్ లుక్, ఒక క్లాసీ ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది. అండ్ ఈ బెనారస్లో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇన్ డిఫరెంట్ సైజెస్. ఇప్పుడైతే కార్పెట్స్ చూసేద్దాం. ఈ కార్పెట్స్ అన్ని హ్యాండ్ టఫ్టెడ్ అండ్ హ్యాండ్ నాటెడ్. మన టేస్ట్ తగ్గట్టు కొంతమందికి బ్రైట్ కలర్స్ నచ్చుతాయి కార్పెట్స్, కొంతమందికి లైట్ కలర్స్ నచ్చుతాయి, కొంతమందికి పేస్టల్ కలర్స్ నచ్చుతాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్. మీ టేస్ట్ తగ్గట్టు మీకు కావాల్సిన లైఫ్ ప్యాటర్న్స్, లైక్ బ్రైట్ ట్రెడిషనల్ ప్యాటర్న్స్ లేదా ఆబ్జెక్ట్ కైండ్, డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్. ఒకటా రెండా ఏం చెప్దామండి అన్నున్నా ఇక్కడ. అండ్ సైజెస్ కూడా మన లివింగ్ ఏరియాకి ఎంత మెజర్మెంట్స్ ఉంటుందో దాన్ని బట్టి కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. లైక్ చిన్న సైజ్ నుంచి, లైక్ కొంతమందికి రెక్టాంగులర్ షేప్ కావాలి, కొంతమందికి లాంగ్ ఉండాలి లేదా స్క్వేర్ షేప్ ఉండాలి, అలా మన రిక్వైర్మెంట్ బట్టి కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఒకవేళ సపోజ్ మీరు ఒకవేళ మెజర్మెంట్స్ మాకు ఈ టైప్లో కావాలి అంటే దెల్ గెట్ ఇట్ స్టాక్. అండ్ హెవీ జెరీ వర్క్ వాల్ హ్యాంగింగ్గా యూజ్ చేయొచ్చు. ఇది చూడండి ఎంత యూనిక్గా ఉందో. సో కలర్స్ కూడా వాళ్ళు యూజ్ చేసిన ప్యాటర్న్స్ కానీ కలర్స్ కానీ, అండ్ ఈవెన్ కొన్ని దగ్గర అయితే ఏదో ప్యాటర్న్ ఫాలో అవ్వకుండా ఒక స్టోరీ లాగా, ఒకప్పుడు రాజులవి గుర్రాల బొమ్మలు అవ్వచ్చు, చిలకలు, ఇలా రకరకాల ప్యాటర్న్స్ అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. కార్పెట్స్ ఓన్లీ ఫ్లోర్కి యూజ్ చేస్తారా అంటే కాదు. ఈ మధ్య ట్రెండ్ ఏంటంటే కార్పెట్స్ మనము వాల్ హ్యాంగింగ్లా కూడా యూజ్ చేస్తాం. ఈ కార్పెట్స్ అన్ని ఫ్లోర్ డెకరేషన్ ఇంటి వరకేనా? అస్సలు కాదు. మనం వర్క్ స్పేస్లో కూడా, మన ఆఫీస్కి, మన థీమ్కి తగ్గట్టుగా కూడా మనం ఫ్లోర్ వేసుకోవచ్చు. బెస్ట్ పార్ట్, వాల్ కలర్ బట్టి మన కార్పెట్ కలర్ సెలెక్ట్ చేస్తారంట. ఇది నా ఫేవరెట్ జ్యువెలరీ అండ్ ఆర్టికల్స్ కలెక్షన్. ఇవన్నీ కూడా ప్రీషియస్ అండ్ సెమీ ప్రీషియస్ జెమ్ స్టోన్స్. అండ్ ఇవన్నీ ట్రీస్ కూడా వాస్తు కోసం అంట. ఇది ఇన్ డీటెయిల్గా అయితే మీకు లోపల వీడియోలో చెప్పేస్తాను. బేసిక్ సిల్వర్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్, ఇవి డైలీ యూస్కి అండ్ చిన్న చిన్న పార్టీస్కి అయితే బెస్ట్. ఈ నెక్ సెట్స్ అన్ని కూడా మనం శారీస్లోకి, డ్రెస్లోకి సెట్ చేసుకోవచ్చు అండ్ ఇట్ గివ్స్ ద ఎలిగెంట్ లుక్. ఇవన్నీ కూడా ప్రీషియస్ అండ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ని కట్ చేసినవి అండ్ షేప్ చేసినవి. ఇలా మనం ఏవి కావాలో ఆ స్టోన్స్ బట్టి మనం రింగ్ కానీ మనకు కావాల్సిన జ్యువెలరీని మనం డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్టోన్స్లో కూడా కొన్ని వాస్తు బట్టి పెట్టుకుంటారంట. కొంతమంది చిన్న చిన్న దోషాలు ఉంటాయి కదా, దాన్ని బట్టి. అండ్ ప్రతి ఒక్క స్టోన్కి ఒక నేమ్ ఉందంట. ఈ జెమ్ స్టోన్స్ని ఎలా వాడతారో చూసేద్దాం. సో ఇవన్నీ కూడా సింపుల్ జ్యువెలరీ కలెక్షన్స్ అండ్ ఇవి కూడా జెమ్ స్టోన్సే. అండ్ ఇవన్నీ కూడా ఆఫీస్ యూస్కి, ఇంట్లో పెట్టుకోవడానికి పేపర్ వైట్ పిరమిడ్ షేప్స్ ఉన్నాయి. జ్యూడ్ రోలర్, క్వాషా, ఇవన్నీ కూడా మన ఫేస్ మసాజ్కి హెల్ప్ అవుతాయి. అండ్ ఇందులో కూడా మనకు కావాల్సిన సెలెక్టివ్ స్టోన్స్ కూడా ఉన్నాయి. కొంతమందికి చైన్ టైప్ ఇష్టం, లాకెట్ ఉంటే చాలు అన్న వాళ్ళకి ఇలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. కొన్ని అయితే డైమండ్ రింగ్స్ లా ఉన్నాయి, బట్ ఇవన్నీ కూడా జెమ్ స్టోన్సే. అండ్ కొంతమంది సిల్వర్ చైన్లకి జెమ్ స్టోన్స్ యూస్ చేయాలంటే ఇలా మనం డాలర్గా యూస్ చేయొచ్చు.
ఇవి ప్రీమియం జెమ్ స్టోన్స్ అంట, కొంచెం కాస్ట్లీ. లాకెట్స్, డాలర్స్, బ్రేస్లెట్స్ అండ్ ఇది బుడ్డ కమ్మలు విత్ బుడ్డ డాలర్. నాకైతే గిఫ్టింగ్ కూడా మంచి ఆప్షనే అనిపించింది. ఇందాక సిల్వర్ పెండెంట్స్ చూసారు కదా, ఇదైతే గోల్డ్ పెండెంట్స్ అండ్ ఇవి కొంచెం క్లాసీ లుక్ తో సింగిల్ స్టోన్ తో అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ట్రెండీ ఇయర్ రింగ్స్ అండ్ డైలీస్ కి యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పార్టీ వేర్ కలెక్షన్స్. ఇందులో బ్రేస్లైట్స్, ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్స్ అన్ని ఉన్నాయి. అండ్ ఇదైతే మనం షో పీస్ గా పెట్టుకోవచ్చు, ఈ రౌండ్ షేప్ ది. అండ్ ఇవన్నీ కూడా మెటల్ ఆర్నమెంట్స్ అండ్ ఈ మెటల్ కూడా ప్యూర్ మెటల్స్ అంట. ఆక్సిడైజ్ జ్యువెలరీ లాగుంది అండ్ ఇదైతే కలర్ వెళ్ళదు, మామూలుగా అయితే మనం బయటకు ఉన్నది కలర్ వెళ్ళిపోతాయి. అండ్ ఇవైతే చిన్న చిన్న స్టర్ట్స్, ఆఫీస్కి చిన్న చిన్న క్యూట్ క్యూట్ సైజ్ పెండెంట్ సెట్స్ కానీ బ్రేస్లెట్స్ కానీ ఉన్నాయి. అండ్ గిఫ్టింగ్ కూడా మంచి ఆప్షన్ అనిపిస్తుంది, ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయికి జ్యువెలరీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఈ బ్యాంగిల్స్ అయితే హైలీ రికమెండెడ్, నేను ఒకసారి వేసుకొని కూడా చూసాను, చాలా బాగా నచ్చాయి. అండ్ ఇవన్నీ బ్రేస్లెట్స్ విత్ డిఫరెంట్ షేప్స్ అండ్ ఇవైతే చైన్కి వచ్చి చిన్న డాలర్గా వచ్చింది. కుంకుమ పువ్వు కేసర్, ఇది చాలా హెల్త్కి మంచిది, ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా. అండ్ ఇదైతే ప్యూర్లీ ఫ్రమ్ కాశ్మీర్, మీకు కావాలంటే వచ్చి కొనేయండి. ఇవన్నీ కూడా గ్రాండ్ పీసెస్ అండ్ ఇందాక చూసిన జెమ్ స్టోన్ జ్యువెలరీ కలెక్షన్ అన్ని కూడా ఇలాంటి స్టోన్స్ నుంచి వచ్చిన స్టోన్సే అంట. ఫింగర్ రింగ్స్ చూసేద్దాం. అండ్ ఈ ఫింగర్ రింగ్స్ చూసారా, ఎంత పెద్ద సైజ్, హ్యూజ్ సైజెస్లో అయితే ఉన్నాయి, బట్ బ్రైట్గా కూడా ఉన్నాయి. ఒక హ్యాండ్కి ఒకటి పెట్టుకున్నా చాలా నిండుగా అనిపిస్తాయి. ఇదైతే ఆక్సిడైజ్ జ్యువెలరీ లా కనిపించే సిల్వర్ మెటీరియల్ బ్రేస్లైట్స్. ఈ ఫింగర్ రింగ్స్ అన్ని కూడా అడ్జస్టబుల్, మన హ్యాండ్ సైజెస్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ డాలర్స్, కొంతమందికి పెద్దగా కలర్స్ అవసరం లేదు అన్న వాళ్ళకి, లైక్ దే ఆర్ గోయింగ్ విత్ డీసెంట్ సిల్వర్ అన్న వాళ్ళకి యూజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా జెమ్ స్టోన్స్తో ఉన్న బ్రేస్లెట్స్ అండ్ ఇవన్నీ కూడా లైక్ ఫ్యాషన్ ట్రెండీ సిల్వర్ కలెక్షన్ అని అయితే చెప్పచ్చు, లైక్ ఆఫీస్ యూజ్ నుంచి చిన్న అకేషన్ నుంచి పెద్ద అకేషన్ వరకు. ఇవన్నీ కూడా నెక్ పీసెస్ అండ్ నెక్ సెట్స్ అండ్ సే హాయ్ సే చీజ్. ఇలా రొటేట్ చేస్తుంటే ఒక చిన్న సౌండ్ అయితే వస్తుంది, లైక్ వెరీ రిలాక్సింగ్. అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా టంగ్ డ్రమ్, దీన్ని ఎలా యూజ్ చేస్తారో మీకు ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను. ఇది మ్యూజిక్ కి సంబంధించింది, స్టిక్ తీసుకొని కొడితే మంచి మ్యూజిక్ అయితే వస్తుంది. ఇదైతే వాల్నట్ వుడ్ ఫర్నిచర్ కలెక్షన్ అండ్ ఇవన్నీ కూడా శాండిల్ వుడ్, టీక్ వుడ్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వుడ్స్ అయితే ఉన్నాయి. కొన్ని వుడ్స్ పేర్లు కూడా తెలీదు. అండ్ ఆల్ దీస్ ఆర్ యాంటిక్ అండ్ వింటేజ్ కలెక్షన్స్. అండ్ లాస్ట్ వీడియోలో కొంతమంది డౌట్ అడిగారు, అసలు వింటేజ్కి యాంటిక్కి డిఫరెన్స్ ఏంటి అని. యాక్చువల్లీ వింటేజ్ ఇస్ సంథింగ్, 1918 నుండి 1978 ఈ పీరియడ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా వింటేజ్ అంటారు. ఇంకా చెప్పాలంటే 40 ఇయర్స్ బ్యాక్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చి 212,500. వామో, అయితే మా ముత్తాతలవి వస్తువులు పెట్టుకుని ఉంటే మనం ఇప్పుడు అమ్ముకునే వాళ్ళమేమో. కానీ యాంటిక్ కలెక్షన్స్ అంటే 100 ఇయర్స్ ఓల్డ్, బిఫోర్ ఏప్రిల్ 1918 అంతా కూడా మనం యాంటిక్గా కన్సిడర్ చేస్తాం. ఇంకా 300 ఇయర్స్ ఓల్డ్ పీసెస్ అయితే చాలా కాస్ట్లీ అంట. That's for today and thank you for watching. Inka evrena subscribe cheskokapothe please do subscribe.